రాజశేఖర రెడ్డి గారు శాశ్వతంగా అధికారంలో లేడు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు శాశ్వత అధికారంలో లేడు, చంద్రశేఖర్ రావు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరిస్తే ఎట్లయితే వాళ్ళు మూల్యం చెల్లించిందో వీళ్ళు కూడా మూల్యం చెల్లించక తప్పదు. హరీష్ రావు బయటకు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? హరీష్ రావుకి టీఆర్ఎస్ నుంచి ఎందుకు వస్తాడా? వాళ్ళందరూ ఒకటే, దండుపాలెం మూట వాళ్ళందరూ ఒకటే. ఓడు కన్నాలు వేస్తాడు, ఓడు పల కొడతాడు, ఓడు అల్మారి తీస్తాడు, ఓడు మోసుకొస్తాడు. దండుపాలెం ముఠా గురించి మీకేం అనుమానాలు అక్కర్లేదు, వాళ్ళందరూ ఒకటే. వాళ్ళందరూ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, రకరకాలుగా. రేవంత్ రెడ్డి గారు మీకు అమిత్ షా నుంచి కూడా ఆహ్వానం వచ్చిందనేసి అపోయింది.